ప్రజల ఆశీర్వాదంతోనే నాకు మళ్ళీ అవకాశం వచ్చిందని, సేవకుడే నాయకుడు అనే నినాదంతో ప్రజలకు సేవ చేస్తానని కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి తెలిపారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లీడ్ ఇండియా 2020 ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవలు అందించానని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు మంచినీటి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి తరలింపుకు అనుమతులు తన హయాంలోనే జరిగిందని అన్నారు. గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారడంతో అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయానని, ఈ ఎన్నికల్లో మళ్ళీ అవకాశం కల్పిస్తే సమస్యలు లేని మేడ్చల్గా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు నా విజయాన్ని కోరుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారికి ఈరోజు నా టికెట్ క్లియర్ చేసినందుకు గాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా టికెట్ కొరకు ప్రయత్నం చేసిన పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు బట్టి విక్రమార్క గారికి, మిగతా జనరల్ సెక్రటరీ మరియు సెక్రటరీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వారం 10 రోజుల నుంచి రోజు పూజలు చేయటం, టెంకాయలు కొట్టడము, అన్ని గుళ్ళకు తిరిగి రావటము, ఇవన్నీ చేయటం వలన, వాళ్ళ దీవెనల వలన, మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ప్రజల దీవెన వలన నాకు టికెట్ ఇచ్చిండ్రని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా సేవకుడే నాయకుడు అనే సిద్ధాంతం ప్రకారం సేవ చేయాలనే 30 ఏళ్ళ నుంచి ఈ కాన్స్టిట్యూన్సీలో వ్యవసాయం కానీ ఇండస్ట్రీ కానీ నడిపిస్తూ, పిల్లలకు లీడ్ ఇండియా అని ట్రైనింగ్ ఇస్తూ, మీరు గొప్పోళ్ళు అయి తీరుతారు, గొప్పోళ్ళు అయితమని మాట ఇవ్వండి అని పిల్లలతో సహా అందరితో మాటలు తీసుకుంటుంటూ, గొప్పోళ్ళం అవుతాం అని మీరు అనండి అవుతారని చెప్తూ నినదిస్తూ లీడ్ ఇండియా అనే ఉద్యమం ద్వారా సేవ చేయడంతో పాటుగా ఇక్కడ ఉద్యోగ అవసరాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ మరియు ఐటీఐ కాలేజీలు కావాలని తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఈరోజు నా టికెట్ క్లియర్ చేసినందుకు గాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా టికెట్ కొరకు ప్రయత్నం చేసిన పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు బట్టి విక్రమార్క గారికి, మిగతా జనరల్ సెక్రటరీ మరియు సెక్రటరీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వారం 10 రోజుల నుంచి రోజు పూజలు చేయటం, టెంకాయలు కొట్టడము, అన్నీ గుళ్ళకు తిరిగి రావటము, ఇవన్నీ చేయటం వలన, వాళ్ళ దీవెనల వలన, మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ప్రజల దీవెన వలన నాకు టికెట్ ఇచ్చిండ్రని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా సేవకుడే నాయకుడు అనే సిద్ధాంతం ప్రకారం సేవ చేయాలనే 30 ఏళ్ళ నుంచి ఈ కాన్స్టిట్యూన్సీలో వ్యవసాయం కానీ ఇండస్ట్రీ కానీ నడిపిస్తూ, పిల్లలకు లీడ్ ఇండియా అని ట్రైనింగ్ ఇస్తూ, మీరు గొప్పోళ్ళు అయి తీరుతారు, గొప్పోళ్ళు అయితమని మాట ఇవ్వండి అని పిల్లలతో సహా అందరితో మాటలు తీసుకుంటుంటూ, గొప్పోళ్ళం అవుతాం అని మీరు అనండి అవుతారని చెప్తూ నినదిస్తూ లీడ్ ఇండియా అనే ఉద్యమం ద్వారా సేవ చేయటంతో పాటుగా ఇక్కడ ఉద్యోగ అవసరాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ మరియు ఐటీఐ కాలేజీలు కావాలని తీసుకురావటం జరిగింది. భూగర్భ జలాలన్నీ మురికిగా మారిపోయినాయి. మురికి నీళ్లు తాగుతున్నారనే ఉద్దేశంతో, ప్రతి వ్యక్తి మంచినీళ్ళు తాగాలనే ఉద్దేశంతో మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టించి సేవ చేయటం జరిగింది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ, చాలా అభివృద్ధి కార్యక్రమాలు, 3 ముఖ్యమంత్రులు మారటం తెలంగాణ ఉద్యమం వలన నేను అనుకున్నాన్ని సాధించలేకపోయినానని నేను అప్పుడు బాధగా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నన్ను దీవించి ఇక్కడికి పంపించింది కనుక ఇక్కడ టికెట్లు కోరుకున్న వ్యక్తులందరినీ కూడా నా మిత్రులుగా చూస్తాను, వాళ్ళని పోయి కలుస్తాను, వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి పార్టీని గెలిపించే విధంగా తయారు చేస్తానని కూడా మాటిస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మనం చేసినప్పుడు, మనం నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమేమి చేశానో ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఏం చేశామో మీరందరూ ఇంటింటికి చెప్పవలసిందిగా. సమస్య లేని మనిషి, సమస్య లేని కుటుంబం, సమస్య లేని గ్రామం, సమస్య లేని రంగంగా మార్చాలంటే ఇక్కడ 5 లక్షల ఓటర్లు ఉంటే 4 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు. 1 లక్ష మంది లెస్ దాన్ 1 లాఖే ఒరిజినల్ మేడ్చల్ ఊరోళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ తెలంగాణ మైగ్రెంట్స్ ఉన్నారు, లేక ఆంధ్ర మైగ్రెంట్లు ఉన్నారు, లేదా ఇతర రాష్ట్రాల మైగ్రెంట్లు ఉన్నారు. కనుక అప్పుడు ఈ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ 2 ఎలక్షన్లు కలిసి ఉన్నాయి.
అప్పుడు దేశాన్ని ఎవరు పాలించాలా, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలా అనే దాంట్లో ఆ ఆలోచనలో ఓట్లు మైగ్రెంట్స్ అన్ని, ఒక మైగ్రెంట్స్ ఏమో తెలుగుదేశం కేసారు, ఒక మైగ్రెంట్స్ ఏమో టీఆర్ఎస్ కేసారు, ఒరిజినల్ వాళ్ళు మాత్రమే నాకేసారు. అయినా నేను గెలిచినప్పటికీ ఓడినప్పటికీ నా ఓట్లు తగ్గింది 10,000. ఓడటం ఎక్కువ ఓట్లతో ఓడిపోయి ఉండొచ్చు, కానీ నేను గెలిచినప్పటికీ నేను ఓడినప్పటికీ తేడా 10,000 ఓట్లే తేడా జరిగింది. అయితే ఆ ఊపులో ఉరికూరికి ఓట్లు వేసిన వాళ్ళందరూ అక్కడ వేయటం వలన ఎక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. నా సేవలు గుర్తించారు, ఇప్పుడు కంపేర్ చేశారు. నేను నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యే నేనున్నప్పుడు ఈయనేం చేశాడు, ఈయనేం చేశాడు, ఈయన ఎలా బిహేవ్ చేశాడు, ఈయన ఎలా బిహేవ్ చేశాడు, పని చేయకుండా సరే సంస్కారయుతంగా స్వాగతించాడా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఇడు 500,000 ఓటర్లు ఉంటే, 10,00,000 జనాభా ఉంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమ్మెల్యే ప్రతి ఇంటికి పోయి ప్రతి మనిషికి పోయి ఏం చేయలేకపోవచ్చు, కానీ ఆదరించట. రాహుల్ గాంధీ గారికి ఈరోజు నా టికెట్ క్లియర్ చేసినందుకు గాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా టికెట్ కొరకు ప్రయత్నం చేసిన పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు బట్టి విక్రమార్క గారికి, మిగతా జనరల్ సెక్రటరీ మరియు సెక్రటరీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వారం 10 రోజుల నుంచి రోజు పూజలు చేయటం, టెంకాయలు కొట్టడము, అన్నీ గుడిలకు తిరిగి రావటము, ఇవన్నీ చేయటం వలన, వాళ్ళ దీవెనల వలన, మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ప్రజల దీవెన వలన నా టికెట్టు నాకు టికెట్ ఇచ్చిండ్రని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా సేవకుడే నాయకుడు అనే సిద్ధాంతం ప్రకారం సేవ చేయాలనే 30 ఏళ్ల నుంచి ఈ కాన్స్టిట్యూన్సీలో వ్యవసాయం కానీ ఇండస్ట్రీ కానీ నడిపిస్తూ పిల్లలకు లీడ్ ఇండియా అని ట్రైనింగ్ ఇస్తూ, మీరు గొప్పోళ్ళు అయి తీరుతారు, గొప్పోళ్ళు అయితమని మాట ఇవ్వండి అని పిల్లలతో సహా అందరితో మాటలు తీసుకుంటుంటూ, గొప్పోళ్ళం అవుతాం అని మీరు అనండి అవుతారని చెప్తూ నినదిస్తూ లీడ్ ఇండియా అనే ఉద్యమం ద్వారా సేవ చేయటంతో పాటుగా ఇక్కడ ఉద్యోగ అవసరాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ మరియు ఐటీఐ కాలేజీలు కావాలని తీసుకురావడం జరిగింది. భూగర్భ జలాలన్నీ మురికిగా మారిపోయినాయి. డిగ్రీ కాలేజ్ కోరిక ఉండే, డిగ్రీ కాలేజీని సాధించలేకపోయినాను కనుకనే ఇమ్మీడియట్గా నేను 2 డిగ్రీ కాలేజీలు నా సొంతంగా స్టార్ట్ చేశాను. అక్కడ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కనుక అవి కూడా గవర్నమెంట్ కాలేజీలతో సమానంగానే కనుక ఇమ్మీడియట్గా అది చేపించగలిగింది. నా చేతిలో ఉన్నది నా సొంత డబ్బులతో 2 కాలేజీలు పెట్టి, అమ్మాయిలు ముఖ్యంగా హైదరాబాద్ పోవాలంటే కష్టం కనుక ఇక్కడనే చదువుకోవాలనే ఉద్దేశంతో 2 కాలేజీలు పెట్టి నేను చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ చిరకాల కోరిక, ఇది మేడ్చల్ జిల్లాగా మారింది, ఇది హెడ్ క్వార్టర్గా మారింది, జిల్లా సాధించడానికి కూడా మన పార్టీ అందులో పాత్ర ఉంది కనుక ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజు గవర్నమెంట్ది ఉండాల్సిన అవసరం ఉందనేది మేము కూడా గుర్తించాం. అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రితో కూడా మాట తీసుకోవడం జరిగింది, కానీ ముఖ్యమంత్రులు ఎన్ని రోజులు ఉండరో మీకు అందరికీ తెలుసు కనుక ఇప్పుడు అలాంటి ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది. ఫామ్ హౌస్లో ఉండే ముఖ్యమంత్రి వద్దు, ప్రజలల్లో ఉండే ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు. ప్రతి వ్యక్తిది వినగలగాలి. మొదలు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకే అందుబాటులో లేని, ప్రజలకు అస్సలు అందుబాటులో లేని ముఖ్యమంత్రి వద్దు అని అనుకుంటున్నారు కనుక కాంగ్రెసు మహాబావులను ముఖ్యమంత్రులుగా ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఇచ్చింది, వెంగళరావు గారిని, చెన్నారెడ్డి గారిని, వివి నరసింహారావు గారిని, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఇచ్చింది కనుక ఇప్పుడు కూడా అలాంటి గొప్ప వ్యక్తిని ముఖ్యమంత్రికి ఇస్తుంది కనుక తప్పకుండా ప్రజాప్రభుత్వం వస్తుందని, మా ప్రజలు కోరుకునే విధంగా మా మేనిఫెస్టోలు ఉంటాయని మేము అందరికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దురదృష్టప్పుడు డంపింగ్ యార్డ్ ఇక్కడ ఎత్తేయడానికి అఫీషియల్గా సెక్రటరియట్లో ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగింది. 700 దగ్గర ఎకరాలు నల్గొండ జిల్లాలో అలొకేట్ జరిగింది. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి కూడా ఫర్దర్గా ఇక్కడికి రాకుండా చేయాలని, తర్వాత ఇక్కడ ఉన్నదంతా క్యాపింగ్ చేసి ఫారెస్ట్ డెవలప్ చేయాలనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ అదే కారణం మళ్ళీ అతను మా దురదృష్టం, అతను చనిపోవటం, ఉద్యమం రావటం, ముఖ్యమంత్రులు మారటం అది జరగలేదు కనుక ఈసారి తప్పకుండా జవహర్ నగర్ డంపింగ్ యార్డుని ఫర్దర్గా ఇక్కడికి డంప్ రాకుండా మాత్రం 100% మేము సాధించి పెడతాం. ఇదివరకు హుసేన్ సాగర్ కూడా మొత్తం క్లీన్ చేసి ఆ డంప్ అంతా తీసుకొచ్చి కూడా జవహర్ నగర్లో వేయడానికి ఫైనల్ చేసిన తర్వాత నేనే ఆపాను, లేదంటే ఇంకా జవహర్ నగర్ ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది. ఆ ఒక్కటి ఉన్నది నా హయాంలో జరగలే. అంతకంటే ముందు నేను ఎమ్మెల్యే కాకముందే ఆ డంపింగ్ యార్డ్ ఉందాడ, కానీ నేను అట్లీస్ట్ క్యాపింగ్ చేయడానికి ఫారెస్ట్ పెంచడానికైనా ఆర్డర్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందంటే బస్ డిపోలు తెచ్చా, నేను
ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందంటే ఎంఎంటీఎస్ గట్కేసర్ వరకు, ఎంఎంటీఎస్ మేడ్చల్ వరకు ఎక్స్టెన్షన్ ఆర్డర్.